అడవి పిండే ఎనికే మేరకు వచ్చింది, నిన్న దాకా బానే ఉన్నావు, సర్కస్ లో కోతలా తయారయ్యో. టక్కులు ఆడి తిప్పులు ఆడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా? నేను వేసుకుంటానేమో. అదా నీ గోళ ఇప్పుడు. ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్ రెడీ కిస్సింగ్ నో మిస్సింగ్ ఐ ఫీలింగ్ నో నాట్ కమింగ్ నేను నో గోయింగ్ మన ఇద్దరం ఫిట్టింగ్ అప్పుడు నా ఫైటింగ్. నీకేమైంది మంచి పాల్గొలా ఉండేదండి, అప్పలంలో తయారేమేంటి? నీకు నీట్ అంటే గిట్టదు, నాట్ అంటే ఇష్టం అని. ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా. ఏమైంది వీడికి? ఏంట్రా బాబా యోగా చేస్తున్నావా? అబ్బాబా చిచ్చి ఏదో ఊరినేలాగా. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు? అవును చొక్కా జరిగిందంట్రా. చిరిగిందా చింపారా? పని చేసుకుంటూ గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా? ఎదవెట్టగరా లేపు గాని. ఏం నీకు ఇద్దరు నచ్చేసారంట, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? బాబోయ్ దీన్ని చేసుకుంటే అసలు పెద్ద, దాని చేసుకుంటే సంపెద్ది, ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసి సంపెత్తారు. అసలు ఈ పెళ్లి అవుతారా బాబు నాకు? సరే నీ చావేది నువ్వు చావు గానీ రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను. ఒరే అన్యా ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా. ఏదో క్యాజువల్లీ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్లేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఒరే బావా ఫ్రెండ్గాడివి బావి నువ్వు వెళ్ళిపోతు కొంచెం బాధగా ఉందిరా, కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా చెల్లి తల్లికి పెళ్లి అయిన తర్వాత పట్టించుకున్నా మానేసింది, నువ్వు వెళ్ళిన తర్వాత మొహం చూస్తానని ఆశ. రే మా నాన్న గనక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకేంటి క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఉండు క్యాప్ పెట్టుకో. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అవసరమా? అవసరం బావి వెళ్ళిపోతుంటే. ఒరే ముద్దు బాబా నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో నా మొహానికి అది రాసి పెట్టలేదో నాకు తెలుసు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని. ఆ చూడు మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను, 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమేయో? అది నాకన్నా చిన్నది, నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభనం అయిపోయింది, అన్ని అయిపోయి నిన్ను నమ్ముకున్నాను చూడు. చెప్పు తీసుకు వచ్చింది అట్టక్కలాడి తిప్పలా. దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయాబో కత్తిరిస్తా, జాగ్రత్త. హాయ్ అంజలి, ఎచ్చిపోయింది వచ్చి. ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు? పాతేస్తా. ఎందుకు వచ్చావు నువ్వు? అది ఎందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను. బస్ వచ్చింది. ఏడుస్తున్నాను తల్లి, అచ్చా 15 రోజులు వచ్చేస్తానమ్మా, వెళ్తా. ఏంట్రా కొండ ముచ్చు మొక్క వేసిన ఎక్కడ చేరారు? అన్యా అన్యా అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందర పడుకు సుందర వదన, పైకిరా.
రా హీరో, చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుష వస్తుందేంటి? ఓహో, పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదా. చెప్పు బావా. చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావ నేను చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను. అలా చిన్నగా క్రషంలోకి వెళ్ళిపోతాను. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి, తొందరపడుకు సుందరవదన. నేను చెప్తాగా, ఇదిగో ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా అలా పైకెళ్ళి ఇలా 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 వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, నిజంగా హీరో అనిపించుకున్నావు, నీ బావని రక్షించుకున్నావు. ఓ, నీ బావని నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. ఆ హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా, నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు, నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరినీ కావాలనుకుంటున్నావా? అన్నయ్య, ఈ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడు, ఆ రోజే నాకు నానే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను, నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నిన్ను నాపింది నీ కోసం, నీ చెల్లెల కోసం. ఒక్క నిమిషం ఆలోచించు, ఈ ఘోరం నీ చెల్లెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వారి చేతిలో చేస్తావు, లేకపోతే వాణ్ణి చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు. ఒరిగే కాదు.
బావా, నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నానరా. నా చెల్లెలికి భర్త అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. నువ్వే చెప్తావా? చెప్పు 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 చెప్పు. నీకే చెప్పేది నోరు. అది కాదే బా. ఏమైంది? ఆ చక్కులు అడి తిప్పులు అండి తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తావు పని. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి ఏం మాట్లాడవేంటి? చెప్పు. మీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా బావా, ఫోన్ కందనంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ, లెటర్ రాస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగలగా, రెండు కాబట్టి ఒరేయ్, ఇంతల్లుడు కాబట్టి గారు రాయ్. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తావని నాకు తెలుసు. నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే. కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే. అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించవచ్చు బావా. మా చెల్లి బాగానే కనపడుతుంది పైకి, మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది. అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది. చాలా థ్యాంక్స్ రా, నన్ను మావయం చేశావు. నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు. ఏంట్రా ఏడుస్తున్నావు? ఏం లేదురా, నాన్న గుర్తొచ్చాడు. ఏం బాధపడకు, నేను కనబోయేది నా అన్నయ్యగా నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం, సరేనా? సరేరా. చెల్లెలు, నా చేత నీకు లెటర్ రాయించిందిరా, చాలా థ్యాంక్స్ రా బావా. నన్ను మావయం చేసావు, ఇదిగో శుభవార్త, చదువుకో. ఇదిగో హీరో బావా, నీకెప్పుడు పెళ్ళాన్ని అవుతానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనిషిని అయిపోయాను. మీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది. వండలేక నడుము పడిపోతుంది బాబోయ్. బసా, నోటికొచ్చినట్టు వాక్కు. పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట. కనీసం నన్ను చేసుకున్న తర్వాతే ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు? ఏ రాణ్యా, రే అన్యా, కొంచెం హెల్ప్ చేయరా, ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను. ఏంటే నా ఆడబిడ్డ, నీ మొగుడి బట్టలు ఉతకడానికి నా మొగుడిని పిలుస్తున్నావు? నీకు మరీ ఎక్కువైపోయింది. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా ఆయన గారు బట్టలు ఉతకడం ఎందుకు? రేపు మా ఆయన వస్తారుగా, మరి ఆయనకి బట్టలు ఉండొద్దు. నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట, రేపు ఎలా వచ్చేస్తాడే? అన్నయ్య లెటర్ రాశాడుగా, ఆయన ఆగలేరే. నాకు తెలుసు, వెంటనే వచ్చేస్తారు. సరే అన్నయ్య, వచ్చేస్తాడు వచ్చేస్తాడు. ఎప్పుడు మొగుడి జాబు ముందు సరిగా పిండవే. ఆగలేదు, వచ్చేస్తాడు. ఏ హీరో, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే, నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా? అయ్యో, అలా కోపంగా చూడకు, నాకు భయం. పుణ్యశ్రీలా అలంకరించుకుంది, నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా? మొగుడు చచ్చాడని, ముండ ముయ్యాలని. చెప్పే ఉంటాడులేబా? చెప్పుండడు, చెప్తే గుంటాకి చచ్చిపోతుంది కదా. నువ్వు మరి చెబుతలేవా? ఏమి చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. ఎంత? ఎయ్యి. ఓకే, డన్. సరే, నేను కనుకోతున్నా. శాంతి శాంతి శాంతి. రక్తం గొడవలొద్దు హీరో. బావమర్ది, పంది క్యాన్సల్ రా, వెళ్ళిపోదాం. పద పద
హీరో ఆట అయిపోలేదు, ఇంకా ఉంది. అన్యా ఎక్కడున్నావురా? ఒరేయ్ నా గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతానన్నా. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాను రా, గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడాల విషయం లే. ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా? నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్యే నా గోరింటాకు పెట్టాడు. అది మా ఆయనకి బాగా నచ్చింది వసు. ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్యా ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? నిన్న కాక మొన్న వచ్చాడు, ఏ హీరో బాబా పిచ్చ కింద నీకు దాని వెనకాల తిడుతున్నావు. అసలు నీ గేటే ఇక్కడ పని, ఎప్పుడు ఇక్కడ పని చేస్తావు? బయటికి పో. అక్షయ పుణ్యలోకము లాభాభ్యర్థం బ్రహ్మలోక నివాస ఫల సిద్ధ్యర్థం శ్రాద్ధ కల్మణ కరిష్యే. రే బావా, నువ్వు వస్తావని, నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టిందిరా పిచ్చి తల్లి. తిను, ఇంటలుడివి బావవి. ఏడాది పొడవున కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను రా, ఇప్పుడు ఏడాదికి ఒకసారి తినిపించగలను. పిండం చెప్పండి. నానా ఎమ్మెల్యే ఏం జరిగింది? మీ నాన్న